పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదేళ్ల నిరీక్షణ ఫలించింది. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గడమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా ప్రమాణం చేశారు. దాంతో మెగాస్టార్ కుటుంబంతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ మంత్రిగా ప్రమాణం చేస్తుంటే ఈ మెగా ఈవెంట్ కి అటెండ్ అయిన అన్న చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పవన్ భార్య అన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అభిమానులైతే కేరింతలు కొట్టారు. ప్రమాణ స్వీకారం వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కనే కూర్చున్నారు మెగాస్టార్ చిరంజీవి. పవన్ ప్రమాణం చేసేటప్పుడు చిరు కళ్లలో ఆనందం కనిపించింది. ప్రమాణం తర్వాత తన దగ్గరకు వచ్చి కాళ్లు మొక్కుతుంటే తమ్ముడిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు చిరంజీవి. ఆ అన్నతమ్ముల అనుబంధం చూసి ప్రతి ఒక్కరికి కళ్లు చెమర్చాయి. చిరు పక్కనే ఉన్న రజనీకాంత్ కూడా చప్పట్లు కొడుతూ ఆనందంగా కనిపించారు. ప్రమాణ స్వీకారం వేదికపై మెగాస్టార్ సూపర్ స్టార్ పక్కపక్కనే కూర్చున్నారు. కార్యక్రమం నడుస్తున్న టైంలో తరచుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది. అయితే రజనీకాంత్ తో చిరంజీవి ఏం మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. తన తమ్ముడి పదేళ్ల కష్టం గురించి చెప్పారా? ఏపీలో కూటమి విజయం గురించి మాట్లాడుకున్నారా? అసలు ఏం మాట్లాడారన్నది బయటకు తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అన్నయ్య మూవీలోని డైలాగ్స్ తో మీమ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో తన తమ్ముళ్లుగా నటించిన రవితేజ వెంకట్ ని సౌందర్యకు పరిచయం చేస్తూ, నా తమ్ముళ్ళు జెన్స్ అండి, జెన్స్ అని అంటాడు చిరంజీవి. పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్నప్పుడు రజనీకాంత్ కి కూడా మా తమ్ముడు జెమ్ అండి, జెమ్ అని చిరంజీవి చెబుతున్నట్లు మీమ్ చేశారు. దానికి సమాధానంగా రజనీకాంత్, ఆ ఇప్పటికీ 100 సార్లు చెప్పావని సమాధానం ఇచ్చినట్లుగా మీమ్ వైరల్ అవుతోంది. ఇది కాకుండా అదే మూవీలో తన తమ్ముడిని పొగుడుతున్న సీన్ కి మొన్నే మధ్య ఎన్డీఏ మీట్ లో పవన్ ను ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ని యాడ్ చేశారు. పవన్ తుఫాను లాంటి వాడని చెప్పిన డైలాగ్ ని జత చేశారు మెగాస్టార్ అభిమానులు. ఈ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.